Hello guys and welcome back to Pyramid Networks. Heroes ee video lo interesting facts part 2 ni manam chudabothunnam. And ee video start chese mundu naadu oka chinna request. Meer intavarku mana channel ni subscribe cheyakapothe kinda red color subscribe button untundi. So daiyachesi subscribe cheyandi and dan pakkana unna bell icon ni click cheyandi. Meer bell icon ni click chesthe nenu eppudaithe videos ni upload chestano appudu meeku oka notification tangamana vachestund anamata. Number 1. మనకు కొన్నిసార్లు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది, ఏదైనా ఒక జరుగుతున్న సంఘటన ఇంతకు ముందే జరిగిందేమో అని అనిపిస్తుంది. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఏదైనా ఒక కొత్త ప్లేస్కి ఫస్ట్ టైం వెళ్తాను, కానీ నాకేమనిపిస్తుంది, ఇంతకు ముందే నేను ఈ ప్లేస్కి వచ్చానేమో అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్నే మెడికల్ టర్మ్లో డేజావు అని అంటారు. అండ్ ఇంకొకటి సేమ్, ఏదైనా ఒక ప్లేస్కి కానీ లేదా ఏదైనా నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నాను అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఇంతకు ముందే నాకు కల్లో వచ్చింది అని అనిపిస్తుంది. ఆ ఫీలింగ్నే మెడికల్ టర్మ్లో డేజారీవి అని అంటారు. ఈ సిచ్యువేషన్స్ని మనం చాలాసార్లు ఫేస్ చేసి ఉంటాం. మీరు కూడా ఫేస్ చేసినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నంబర్ 2, క్యాట్స్. కొన్ని పిల్లులు మన దగ్గరికి రావడానికి భయపడతాయి. దానికి మెయిన్ రీజన్ మనం మనల్ని చూసి ఆ పిల్లులు భయపడుతున్నాయని అనుకుంటాం, కానీ మెయిన్ రీజన్ అది కాదు. కొన్ని పిల్లులకు మనుషులంటే అలర్జీ, అవి అందుకే మనుషుల దగ్గరికి రావడానికి సంకోచిస్తాయి. నంబర్ 3, స్వీడన్లో మనం ఎవరికైనా బ్లడ్ని డొనేట్ చేశామంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుండి ఆ నెక్స్ట్ రోజు మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అని. అదే మన దేశంలో అనుకోండి, అంత బ్లడ్ తీసి ఇంతే ఇంత యాపిల్ని మన చేతిలో పెట్టి పోమ్మా అని అంటారు. కొన్నిసార్లు లక్ బాగాలేదనుకోండి, యాపిల్ని కూడా ఇవ్వరు. నంబర్ 4, మెల్బోర్న్లో ఉన్న కొన్ని ట్రీస్కు సపరేట్గా ఈమెయిల్ అడ్రస్సెస్ని క్రియేట్ చేశారు. ఎస్, అయినా ఈమెయిల్ అడ్రస్సెస్ చెట్లకెందుకు అని ఆలోచిస్తున్నారా? దీనికి రీజన్ ఏంటంటే, ఆ చెట్లలో ఏదైనా ఒక చెట్టుకు ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ చెట్టుకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్తోనే వీళ్ళు వాళ్ళ అథారిటీని కాంటాక్ట్ అవుతారు. సో వాళ్ళు వచ్చి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తారు. అండ్ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఆ చెట్లకి ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ చెట్లకి లవ్ లెటర్స్ రాస్తున్నారంట భయ్య. పాపం చెట్లను కూడా వదలట్లేదంటే ఏమో అనుకున్నా భయ్య, ఇదే అన్నమాట. నంబర్ 5, డాగ్స్ మనం మాట్లాడే మాటలో నుంచి 250 వర్డ్స్ వరకు అర్థం చేసుకోగలవు. డాగ్స్ యొక్క ఇంటెలిజెన్స్ మనిషి యొక్క ఇంటెలిజెన్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే 2 ఇయర్స్ ఉన్న మనిషికి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుందో అంత ఇంటెలిజెన్స్ డాగ్కి ఉంటుంది. నంబర్ 6, అబ్రహాం లింకన్, ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్. అబ్రహాం లింకన్ యుఎస్కి ప్రెసిడెంట్ కాకముందు చెప్పులు కొట్టాడని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? అబ్రహాం లింకన్ ఒక ఫార్మల్ రెజ్లర్ కూడా. అబ్రహాం లింకన్ దాదాపుగా 300 రెజ్లింగ్ మ్యాచెస్ ఆడితే అందులో కేవలం ఒకే ఒక మ్యాచ్ని మాత్రం ఓడిపోయాడు. బాగా ఆడాడు కదా భయ్యా. నంబర్ 7, ఎవ్రీ ఇయర్ ఫిన్లాండ్లో ద మొబైల్ ఫోన్ థ్రోయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనే ఒక కాంపిటీషన్ని జరుపుతారు. ఈ కాంపిటీషన్ ఏంటో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ కాంపిటీషన్లో ఏంటంటే, ఎవరైతే ఎక్కువ దూరం ఫోన్ని విసురుతారో వాళ్ళు ఈ ఛాంపియన్షిప్ గెలిచినట్టు. ఈ ఛాంపియన్షిప్ గెలిచిన వారికి మంచి విందుంటుంది. నంబర్ 8, ఏప్రిల్ 1930, బీబీసీ రేడియో ఛానల్. బీబీసీ ఛానల్కు ఆ రోజు న్యూస్ దొరక ఏం చేశారో తెలుసా? పియానో వాయించేస్తోని 24 అవర్స్ ప్లే చేశారంట. అదే గనక బీబీసీ ఛానల్ ఇప్పుడు అలా చేసి ఉంటే మిగతా న్యూస్ ఛానల్స్ మొత్తం దాన్నే న్యూస్గా తీసుకొని పెద్ద న్యూసెన్స్ చేసేవాళ్ళు కదా. నంబర్ 9, రెయిన్డియర్ యొక్క కళ్ళు సీజన్కి తగ్గట్టుగా కలర్ చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రెయిన్డియర్ యొక్క కళ్ళు సమ్మర్ సీజన్లో ఎల్లో కలర్గాను అండ్ అదే వింటర్ సీజన్లో అయితే బ్లూ కలర్గాను మారుతాయి. వావ్. నంబర్ 10, ఆవకాడోస్. ఆవకాడోస్ని మనం చెట్లో పీకకుండా అలాగే వదిలేసామంటే 7 మంత్స్ వరకు వాడిపోకుండా చెట్టు నుంచి కిందకి పడిపోకుండా ఉంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. This is Paavan signing off. Thanks for watching. Bye.